అమ్మ ఏం చెప్పింది? ఏం చెప్పింది? ఈ ఇల్లు నీ చేతిలో పెడుతున్నాను మహాలక్ష్మి అంది. అంతేనా? అంతే కదా. ఇంకేదో చెప్పినట్టుంది, కళ్యాణ్ రాముని నీ చేతిలో పెడుతున్నా అన్నట్టుంది. అన్నది కదా, ఇంట్లో ఎవరు ఉండరు కాబట్టి మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చేంత వరకు ఆడమ్ అండ్ ఈవ్ లాగా మన ఇద్దరం ఇల్లంతా తిరగొచ్చు. సిగ్గు లేకపోతే సరి, భార్య భర్తల మధ్య సిగ్గెందుకో. మహాలక్ష్మి నిన్ను వదలను. ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్తావు? సరే సరే సరే, ఓకే ఓకే. ఇంట్లో మనమే ఉన్నాం కాబట్టి ఇంట్లో ఎవరు లేరు కాబట్టి మీరు నేను బుద్ధిగా ఉండాలి. మహాలక్ష్మి ఆగు. ఎక్కడికి పోతావు మహాలక్ష్మి? అత్తయ్య, మన ఇద్దరిని ఇలా ఒంటరిగా వదిలిపెట్టడంలో పరమార్థం ఏంటో తెలుసా? అయ్యో, ఇప్పుడు అవన్నీ డిస్కస్ చేసే టైం కాదు. కమ్ ఆన్ మహాలక్ష్మి. బాగుంది, చాలా బాగుంది. నువ్వు చేస్తున్న పని బ్రహ్మాండంగా ఉంది వివేక్. ఏ బెటకారంగా మాట్లాడుతున్నానని కోపం వచ్చిందే, లేక నువ్వు చేస్తున్న పని నాకు తెలిసిపోయిందని రోషం వచ్చిందే? చూడు మదన్, మీకు తెలియకుండా నేనే పని చేయను. అయినా నువ్వు ఇంతగా ఫీల్ అయిపోవటానికి నేనేం తప్పు పని చేశాను? మన ప్రియమైన శత్రువు మహాలక్ష్మి మీద రొమాంటిక్ రివెంజ్ తీర్చుకుందాం అనుకున్నాం. అందుకు కావలసిన సమయం సందర్భం కోసం వెయిట్ చేస్తున్నాం, అవునా కాదా? అవును, మన ఎయిము గోలు అదే కదా, కాదని ఎవరన్నారు? మదన్, నీ డౌట్ ఏంటో డైరెక్ట్గా వివేకన్ అడగొచ్చుగా, ఎందుకు డొక్క తిరుగుడు? గుడ్. నిన్న మహాలక్ష్మి వెడ్డింగ్ యానివర్సరీకి వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు విష్ చేసావా లేదా? విష్ చేయటం ఒక్కటే కాదు, మహాలక్ష్మికి కళ్యాణ రాముడికి కొత్త బట్టలు కూడా పెట్టాను. ఏ, అది నీకు తప్పనిపించలేదా? లేదు. శవాన్ని కప్పటానికి కూడా కొత్త బట్టలు వాడతారు. ఇప్పుడు నేను చేసిన పని ఎలాంటిదే? నేనే మహాలక్ష్మి ఆనందాన్ని షేర్ చేసుకోవడానికి వెళ్ళలేదు, ఆమె ఎంత చూడటానికి నేను వేసిన పథకంలో ఒక భాగం. ఓహో, మీ అత్తగారు తిరుపతి వెళ్ళటానికి టికెట్లు కొనివ్వటం కూడా ఈ పథకంలో ఓ భాగమేనా? ఎస్. నేనేం చేసినా దూరాలోచన ఉంటుంది, అందులో దురాలోచన ఉంటుంది. నేను మీకు ముందే చెప్పాను, కొంతకాలం మహాలక్ష్మిని నేను ఇబ్బంది పెట్టను అని. ఎవ్వరూ లేని ఏకాంతంలో మహాలక్ష్మి తన భర్తతో కలిసి ఆనంద శిఖరాలని అధిరోహింపచేస్తున్నాను. ఈ ఆనందం శాశ్వతం, ఇక ఏ శక్తి మనల్ని విడదీయలేదు అన్న మత్తులో మహాలక్ష్మి ఉన్నప్పుడు పంజా విసురుతాను. ఆ దెబ్బకు మహాలక్ష్మి ఆనంద శిఖరాల నుంచి అతహపాతాలానికి పడిపోతుంది. ఇదే నా పథకం, అర్థమైందనుకుంటాను. ఇంత స్కెచ్ వేసావా? నీ ప్లాన్ ఏంటో తెలుసుకోలేక తొందరపడ్డాను. ఐఎమ్ సారీ వివేక్. నో, మనం సారీ చెప్పుకోకూడదు. నువ్వే నా స్కెచ్ని అర్థం చేసుకోలేదంటే మహాలక్ష్మికి ఎప్పటికీ నా ప్లాన్ అర్థం కాదు. సో నేను కరెక్ట్గానే డ్రైవ్ చేస్తున్నాను. అసలు ఇంత తతంగం ఎందుకు? ఆ ఫోటోలు ఏదో బయటపెట్టి బ్లాస్ట్ చేయొచ్చు కదా. తెలివైన వాడెప్పుడు అన్ని అస్త్రాలు ఒకేసారి ఉపయోగించడు. ఆ ఫోటోల ప్రయోజనం వేరే ఉంది, అందుకే వాటిని దాచి ఉంచాను. మేకను బలిచ్చే ముందు చక్కగా మేపుతారు, మహాలక్ష్మిని అంతే. సమయం రాగానే వేటు పడుతుంది, దట్స్ ఆల్. వీళ్ళ కూరు నిండా గెస్ట్ హౌస్లే, ఎప్పుడే కొంపలో ఉంటారో వాళ్ళకే తెలీదు. మధ్యలో తిరగలేక నేను చేస్తున్నాను. హాయ్ అంకుల్.
గుడ్ మార్నింగ్ అంకుల్. అంకుల్ ఏంటమ్మా ఇప్పుడే డూ ఇట్ వాడు వస్తున్న హీరోయిన్ లాగా గెంతులేస్తున్నావు, ఏంటి విశేషం? మీకు గుడ్ న్యూస్ అంకుల్. గుడ్ న్యూసా? శంకర్ నీ దారిలోకి వచ్చాడు ఏంటి? అదేం కాదు అంకుల్. మరింకేంటి గుడ్ న్యూస్? ఈ రోజు మా అన్నయ్య నన్ను చూసి కొద్దిగా గుర్తుపెట్టాడు, చిన్నగా నవ్వాడు కూడా. ఇది గుడ్ న్యూసా? గుడ్ న్యూస్ అంటే ఏ శుభవార్త చెప్తావు అనుకున్నాను, ఇలాంటి టూ బ్యాడ్ న్యూస్ చెప్తావు అనుకోలేదు. ఏంటి అంకుల్ అలా అంటున్నారు? అది మీ అన్నవదన పైన ఉన్నారా? గుడికి వెళ్ళారు. ఓకే చూడమ్మా, గుడ్డి కన్ను మూసినా తెరిసినా ఒకటే, కానీ చూపొస్తేనే మోస్ట్ డేంజర్. అంటే మీ ఉద్దేశం? నా దృష్టిలో మీ చవతి పిచ్చన్నయ్యకి పిచ్చి కుదరడం కంటే ఇలా ఉంటేనే బెటర్. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. మీ పిచ్చన్నకు పిచ్చి కుదురుతుందన్న పిచ్చి ఆనందం నీకు తగదంటున్నాను. చూడమ్మా, మీ నాన్న ఆస్తికి వారసుడు మీ అన్న, అతను పిచ్చివాడు కాబట్టి ఇంతకాలం నువ్వు ఆడింది ఆటగా పాడింది పాటగా సాగింది, నీ ఇష్టం వచ్చినట్టు సుఖంగా సంతోషంగా ఉండగలిగావు, అవునా? మా అన్నయ్య పిచ్చి కుదిరితే మాత్రం నా స్వేచ్ఛ స్వతంత్రాలు కడ్డేముంది. అదే నీకు అర్థం కాని పాయింట్. ఈ ఆస్తికి హక్కుదాడు మీ అన్నయ్య అయినా అధికారం పెత్తనం చలాయించేది మీ వదిన నిర్మలే కదా. చిచ్చి, నిర్మల నాకు వదినేంటి? అన్ను అనుకుంటే సరిపోదమ్మా, చట్ట ప్రకారం మీ అన్నయ్య తాళిగట్టిన నిర్మల కూడా ఈ ఆస్తిలో హక్కు అధికారం హోదా అన్నీ ఉంటాయి, ఎవరికి అదం లేరు. బాగా అలుంచుకో, ఆల్రెడీ నిర్మల మీ అన్నయ్యకి చేస్తున్న సేవల గురించి మురిసిపోతున్నాడు మీ నాన్న. అంతేకాదు, నిర్మల్ని వదిన ఆవిడ గౌరవించడం నేర్చుకో అని ఒకసారి నీకు వార్నింగ్ కూడా ఇచ్చాడు, గుర్తుందా? అవును గుర్తుంది. మరి అలాంటిది నిర్మల చేస్తున్న సేవల వల్ల మీ పిచ్చి అన్నయ్యకి పిచ్చి పూర్తిగా కుదిరిపోయింది అనుకో, ఇంకేముంది, మీ నాన్నకు నిర్మల మీద ఇంకా గురి కుదురుతుంది, ఆస్తి మీద సర్వహక్కులు ఇచ్చేస్తాడు. అదే కనుక జరిగితే చిల్లర ఖర్చులు కూడా నువ్వు మీ వదిన ముందు చెయ్యి దాసి ఉంచవలసి వస్తుంది. ఎందుకు ఏమిటి అని వివరణ అడిగితే నువ్వు ఖర్చు పెట్టిన ప్రతి పైసాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది. అసలు ఇంకా చెప్పాలంటే టోటల్గా నీ లైఫే నిర్మల దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంటుంది. అలా జరగడానికి వీల్లేదు. అలా జరగడానికి వీల్లేదు. వీల్లేదు అంటే ఈ ఆస్తి మొత్తం నీకే దక్కాలి అంటే మీ పిచ్చనకు పిచ్చి కుదరకూడదు. అప్పుడే నిన్ను కట్టుకోబోయేవాడికి మీ నాన్న ఈ ఆస్తి మీద పూర్తి అధికారాలు ఇస్తాడు. అప్పుడు ఆడిందాడు పాడింది బాట ఆలోచించు. ఆలోచిస్తుంటే మీరు చెప్పేదే కరెక్ట్ అనిపిస్తుంది అంకుల్. ఈ గోల్మాల్ విశ్వనాథం ఇప్పుడు గోల్డెన్ సెషన్స్ ఇస్తుంటాడమ్మా. కానీ నిర్మల్ చేసే సేవల వల్లే మా అన్నయ్య ఇంప్రూవ్ అవుతున్నాడని డాక్టర్ గారు చెప్పారు కదా. అవును కదా, అందుకే కదా ఇందాక నుంచి నేను చేస్తున్న ఈ గీతోపదేశం ఇప్పటికైనా కడుదూరు. మీ అన్నయ్యకి నయం కాకూడదంటే నిర్మల్ ఇంట్లో ఉండకూడదు, ఆవిడ వెంటనే ఇంట్లోంచి పంపించేసి. అది సాధ్యమేనా? ఎస్, అది ఇప్పుడే సాధ్యం. శంకర్ని నువ్వు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతోనే కదా నిర్మల్ని తీసుకొచ్చి మీ అన్నయ్యకి పెళ్లి చేసావు. మరి శంకర్ నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడు నిర్మల్ యాసిన ఎందుకు అనుభవించాలి? అనుభవించకూడదు, తప్పు, అన్యాయం అమ్మా. ఎస్, నిజమే కదా, అందుకే వెంటనే నిర్మల్ ఇంట్లోంచి బయటికి పంపించేసాయి. మీ నాన్న ఊళ్ళో లేనప్పుడే ఈ పని జరిగిపోవాలమ్మా, అందుకు ఇదే సరైన సమయం. అయితే వెంటనే నిర్మల్ని పంపించేస్తాను. ఇది ఇదే ఈ తొందరపాటి పనికిరాదనేది. చూడమ్మా, మనం ఏదైనా పని తలపెట్టినప్పుడు లేడీలాగా గెంతకూడదు, తాబేలాగా తాపిగా ఆలోచించి గుంటనక్కలాగా పకడ్బందీగా ప్లాన్ వేయాలి, అప్పుడే వర్కౌట్ అవుతుంది. ముందు నువ్వు నిర్మల్ని బయటికి పంపించేసేయి, ఆ తర్వాత కదా నేను నడిపిస్తాను. అలాగే అంకుల్, రేపు పాటికి నిర్మల ఇంట్లో ఉండదు. ఇది ఇది ఈ స్పిరిటే కావాలనేది. ఆల్ ది బెస్ట్. పిచ్చి పూజ, నిర్మల్ని బయటికి పంపించడానికి నిన్ను పావుగా వాడుకున్నాను. నిర్మల బయటికి వెళుతుంది, ఆ స్థానంలోకి బాను వస్తుంది, బానుతో పాటు నేను వస్తాను. నేనుండగా నీ పెళ్లి జరగనిస్తానా? నో, నువ్వు జీవితాంతం కన్యగానే ఉండిపోతా. కుమారి పూజ, డాటర్ ఆఫ్ జగదీష్ చంద్ర ప్రసాద్. ఎస్. మహాలక్ష్మి, సాయంత్రం ఆఫీస్ అయ్యాక మా ఇంటికి రాకూడదు? సారీ భాను, ఈరోజు రాలేను. ఏ, సాయంత్రం నువ్వు మీ ఆయన ఏదైనా స్పెషల్ ప్రోగ్రామ్ వేసుకున్నారా? నోనో, అదేమీ లేదు. నాన్నకు ఆపరేషన్ అని, నా వైజాగ్ ట్రిప్ అని, మొన్న వెడ్డింగ్ డే అని ఈ మధ్య చాలా లీవులు తీసుకున్నాను.
నేను చేయాల్సిన వర్క్ చాలా పెండింగ్ ఉంది. అందుకే రోజు ఓ 2 గంటల్లో ఎక్కువ పనిచేద్దాం అనుకుంటున్నాను. ఫీల్ అవ్వద్దు, మరో రోజు వస్తాను. నో ప్రాబ్లం, డ్యూటీస్ ఫస్ట్. బాను మేడం, సార్ మిమ్మల్ని వెంటనే ఫైల్ తీసుకురామంటున్నారు. ఒక్క నిమిషం, ఫైల్ ఇచ్చేసేస్తాను. హలో. హలో, ఏంటండి ఈ టైంలో ఫోన్ చేశారు? బాగా ఆకలేసింది, అందుకే నువ్వు గుర్తొచ్చి ఫోన్ చేశాను. ఛీ, మీకు అసలు సిగ్గే లేదు. అదే లంచ్ అవర్ కదా, ఆకలి అంటే ఆ ఆకలి. నువ్వు మరో రూట్కి వెళ్ళిపోయావు. ఏయ్, మాట మార్చొద్దు. నా మాటలు ఆటలు నీతో కాక ఇంకెవరితో ఉంటాయి చెప్పు. ఓకే ఓకే, ఎందుకు ఫోన్ చేశారో చెప్పండి. ఈవినింగ్ 1 అవర్ పర్మిషన్ తీసుకుని వచ్చావు అనుకో, మంచి రొమాంటిక్ మూవీకి వెళ్ళి హాయిగా మూన్ లైట్ డిన్నర్ చేసి ఆ తర్వాత ఇంటికి వచ్చేద్దాం, ఏమంటావు? ఐఎమ్ సారీ అండి. ఏ, అర్జెంటుగా ఫినిష్ చేయాల్సిన వర్క్ లోడ్ ఎక్కువగా ఉంది. ఈరోజు 2 అవర్స్ ఓవర్ టైం కూడా చేద్దాం అనుకుంటున్నానండి. అక్కడ వర్క్ పక్కన పెట్టేసే, ఇంట్లో చేయాల్సిన హోంవర్క్ చాలా మిగిలిపోయింది. యూ సిల్లీ, నేను సీరియస్గా చెప్తుంటే మీరు మ్యాటర్ని మరో రూట్లోకి డైవర్ట్ చేస్తున్నారే. ఓకే, రాలేను, మీ దారి మీరు చూసుకోండి అంటావు, అంతేనా? అవునండి, మీరింత మంచి ఆఫర్ ఇస్తుంటే యూస్ చేసుకోలేకపోతున్నాను. బెటర్ లక్ నెక్స్ట్ టైం, అర్థం చేసుకోండి. అలాగే అలాగే, నేనేం ఫీల్ అవ్వట్లేదు. ఆఫీస్ వర్క్ అవగానే ఫోన్ చేయి, నేను వచ్చి పికప్ చేసుకుంటాను. నా కోసం చీకటి పడ్డాక మళ్ళీ మీరు రావడం ఎందుకులేండి? నీకోసం ఎంత దూరం అయినా ఎక్కడికైనా వస్తాను. అక్కర్లేదు, నేను ఆటోలో వచ్చేస్తాను. ఓకేనా? ఓకే, మరీ లేట్ అయితే ఫోన్ చేయి, సరేనా? ఓకే. మరో విషయం, మీరేమీ వంట ప్రయత్నాలు చేయొద్దు. ఏ హోటల్కైనా ఆర్డర్ ఇచ్చేయండి, వెంటనే హోమ్ డెలివరీ చేస్తారు. అలాగేనండి శ్రీమతి గారు. నేను వచ్చే వరకు డిన్నర్ చేయొద్దు, సరేనా? ఏయ్ బ్యూటీ, నువ్వు లేకుండా డిన్నర్ ఎలా చేస్తాను చెప్పు. మీరు ఇలా మాట్లాడితే మరో 2 గంటలు ఓవర్ టైం ఎక్స్టెండ్ చేయాల్సి వస్తుంది. ఓ మై గాడ్, అంత పని చేయకు, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. బాయ్. బాయ్. బతకడానికి మార్గం లేనప్పుడు చావడానికే మార్గం వెతుక్కోవాలి కదా. మనం వద్దన్నా చావు మనల్ని వెంటాడి తన బాటలో నడిపించుకుని తీసుకెళ్తుంది. అందుకు మనం ప్రయత్నించాల్సిన అవసరం ఏమీ లేదు.
మహాలక్ష్మి. బతకడానికి మనం మార్గాలు వెతుక్కోవాలి కానీ చావడానికి కాదు సంధ్య. నువ్వు తప్పే చేసావో ఒప్పే చేసావో అది ఇప్పుడు ప్రశ్నించడం అనవసరం. ఈ బిడ్డకి జన్మనిచ్చే అధికారం నీకుంది కానీ వీణ్ణి చంపే అధికారం నీకు లేదు. తాళి కట్టిన వాడే మోసం చేసి తన దారిని తను వెళ్ళిపోతే కాకుల్లాంటి ఈ సంఘంలో ఎంతకాలం అని పోరాటం చేయగలను, ఎలా బ్రతకగలను? కష్టాల కడల్లాంటి జీవితంలో ఎదురైత తప్పదు సంజ. అప్పటికి పోరాడారు మహాలక్ష్మి, మగ తోడులే నా వెంట పరాయి మగాళ్ళు ఆకలి చూపులతో నా వెంట పడుతూ ఉంటే లక్షల లేని జనారణ్యంలో బ్రతుకు మీద ఆస్తో పరిగెత్తాను, పరిగెత్తి పరిగెత్తి అలసిపోయాను. అందుకే ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధపడ్డాను. ఊరుకో సంజ, ఊరుకో. ఈ పాపం ఎరగని పసివాణ్ణి వదిలేసి దేశానికి మరో అనాథని ఇవ్వడం ఇష్టం లేక నాతో పాటే వీడిని తీసుకెళ్ళిపోదామని చూశాను. అంతేగాని నా బిడ్డని చంపుకునేంత కసాదాన్ని కాదు మహాలక్ష్మి, కాదు. అసలు నిన్న స్థితికి దిగజార్చిన దుష్టుడు ఎవరు చెప్పు. వాడు ఎక్కడున్నా వెతికి పట్టుకుంటాను, నీకు న్యాయం జరిగేలా చూస్తాను. చెప్పు సంధ్య, నీ భర్త పేరేంటి, అతనేం చేస్తాడు?